నమస్తే నా పేరు చెన్నకేశ్వరి మాది ఉయ్యూరు జానానికి అసలు నాకు జానం అంటే మాట వినలేదు సరే జానం పిలుస్తున్నారు ఎందుకో వెళ్దామన్నప్పుడు జానం కూర్చున్నప్పుడు ఫస్ట్ టైమే నాకు కృష్ణుడు రూపంలో కనిపించారు పత్రిజీ అప్పటి నుంచి కృష్ణుడితో ఉన్నామో లేదో తెలియదు ఇప్పుడు మటుకి కృష్ణుడితో ఉన్నాడని నా ఫీలింగ్ సార్ దగ్గర ఉన్నాను సేపు చాలా ఆనందం వేసేది అనమాట సార్ దగ్గర ఉన్నప్పుడు సార్ వచ్చిన సార్ ఉన్నంతసేపు ఉన్న సార్ దగ్గరే ఉండి వెళ్ళేవాళ్ళు చెప్పలేని ఆనందం సార్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు పొందని ఆనందం అనమాట ఎప్పుడు సార్ దగ్గర ఉంటే ఆ సంవత్సరం సరిపడే ఎనర్జీ వచ్చినట్టు అనిపించేది నాకు పత్రిజీతో నా అనుబంధం అది చాలా ఆనందం ఒక చంటి పిల్లలాగా సార్ దగ్గర కూర్చునేదాన్ని నేను ఏమి మైండ్లో ఇంకేమి అంతకుముందు ఎన్నో అడగాలనుకునేదాన్ని గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడమన్నప్పుడు ఏంటని కళ్ళతోనే సైకి చేసేవాళ్ళు చాలా బాగుంది సార్ అని చాలా ఆనందంతో ఆయన దగ్గర అట్లా కూర్చుని సేవ చేసుకునేవాళ్ళు సార్ ఎప్పుడైతే బాడీ వికెట్ చేశారన్న నాలో ఒక శరీరంలో ఒక భాగం ఏదో కోల్పోయినట్టు అనిపించేసిందని ఆయన కూడా ఆయన ఎక్కడికి వెళ్తారు మనతోనే ఉన్నారు కదా సారు ఎప్పుడు మనతోనే ఉంటారు మనకు నేర్పింది అదే కదా ఎప్పుడు నేర్చుకుంటాం నేర్పబడతాం అని ఎప్పుడు ఎవరు కనపడిన పిఎంసి ఛానల్ చూడండి చాలా బాగుండదని చెప్తాను అందరూ అనుభవాలు వినాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పడం ఛానల్ చూస్తే మీకే అర్థమవుతుంది మేము చెప్పే కనుకండి స్వీట్ తింటే ఎట్లా అర్థం మనకి మనకి తెలుస్తుందో స్వీట్ ఇది జానం కూడా అట్లాంటిదని చెప్తాను నేను ఎవరు కనపడిన పిల్లలతో సహా గ్రౌండ్కి వెళ్తే పిల్లలు ఆడుకుంటాకొస్తారు మీకు జానం తెలుసా మీ స్కూల్లో చెప్పారంటే తెల్లదాంటి ఇంకా చేయలేదు అండి వాళ్ళ నుంచి వెళ్ళి చేయండి అమ్మా ఒక పది నిమిషాలు కూర్చుందామని ఆ పిల్లల్ని కూర్చోబెడతా చక్కగా కాసేపు కూర్చుని చాలా బాగుందా అంటే ఎప్పుడు చూడలేదే మేము మా స్కూల్లో చెప్తారు కానీ మేము సరిగ్గా కూర్చోము జానంలో అని చెప్తా ఉంటా స్కూల్కి కూడా వెళ్ళి చెప్తాం సారు మా ఉయ్యొచ్చిన ఫస్ట్లో నేను సన్లత మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ ఏం చెప్పారు కళ్ళత ఏంటి సంగతి అన్నారు ఏం లేదు సార్ నేను అప్పుడు నాకు భయం స వెంకటేశ్వర నామాలు పెట్టుకునేదాన్ని సార్ ఏం చెప్పారు ఏంటి ఆ నామాలు అని అడిగారు అంటే నాకు భయం సారు వెంకటేశ్వర ఆడెవడ అన్నారు ఆడెవడ అనేప్పటికీ నాకు సారు ఏ నువ్వే అందామనిపించింది కానీ అందరూ సారు కోపాడతారని చెప్పినప్పుడు నాకు భయం వేసి నువ్వే అన్నప్పుడు నువ్వే అనాలనిపించి అనలేక చూసాయి ఇంకంతే ఆ కళ్ళల్లో చూసారు నాకు చాలా ఆనందం వేసింది ఇంక అప్పటి నుంచి ఇక సార్ చాలామంది కోప్పడతారు అది అని చెప్పేవాళ్ళు కానీ సారు నేను ఎప్పుడు వెళ్ళా నాకు ఒక్కసారి మేడం వాళ్ళ ఇంటికి సరళత మేడం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళా వెళ్తే ఏదో చేయబోయాను గట్టిగా అరిసారనమాట అరిస్తే మళ్ళీ మరుసటి రోజు చిన్నపిల్లలాగా సార్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నా ఏంటి సంగతి అన్నారు నువ్వు నన్ను తిట్టావు నిన్న అన్న ఎవరు తిట్టేవాళ్ళు ఎవరు తిట్టించుకునేది ఎవరు తిట్టేది లేదు వాళ్ళు లేరు అన్నారు అప్పుడు చాలా ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు ఇక కంప్లైంట్ అండి ఎవరు చెప్పినా ఇంకా సారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇంకా నాకు సార్తో ఇంకా అంతే తండ్రి ప్రేమ భర్త ప్రేమ అవన్నీ ఎట్ట ఉంటాయో అవన్నీ సారు దగ్గరే చూడగలిగే భోజనం తినటం కూడా అంత బాగా చూపిదు అవిన భోజనాలు పెడతాయి సారు సాల్ పక్కనే ఉన్నారు సాల్ట్ వేసుకునే వారికి చూశారు సాల్ట్ వేసుకున్నావు ఏ బుద్ధి లేదా సాల్ట్ వేసుకున్నావు అని చెప్పన్నారు లాస్ట్ మాట లేదు సార్ అన్న అంటే అని మెలకన్నా వచ్చేసా అంటే ఏదో నాకు నేర్పోయారు అప్పుడు ఏదో నాకు వచ్చే ఉండి ఉంటుంది అందుకోసం సాల్ట్ వేసుకోవద్దని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు సాల్ట్ వేసుకుంటే మానేసా సార్ లాస్ట్ మాట సారు బాగా బాధపడుతున్నారని వెళ్ళి మద్దం చేస్తున్నా సార్కి అందరూ చేస్తున్నాం చేస్తామంటే గట్టిగా కొట్టినట్టున్నా నువ్వు నన్ను కొట్టావు అన్నారు నిన్ను కొట్టేదన్న కన్నయ్య అన్న నేను అని అటు కళ్ళలోకి ఇంక అంతే లాస్ట్ మాట నాకు సార్తో ఆ ఒక్కటే నువ్వు నన్ను కొట్టావు అన్న చిన్న పిల్లలగా అసలు ఎంత బాగా అన్నారంటే నాకు అసలు అప్పుడు కన్నయ్య అసలు ఆ కిష్ణుని రూపంలోనే కనిపించి కన్నయ్య అనే అనేసి ఎమ్మటే అనేవాటి కళ్ళల్లో కట్ట చూశారు ఇంకా ఆనందం ఇంకా అప్పటి నుంచి సార్ దగ్గరికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వెళ్ళలేకపోయానని పోయానని చాలా ఇబ్బంది బాధపడ్డాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్ బాడీ వికెట్ చేసిన తర్వాత చూడాల్సి వచ్చింది అది పత్రిజీతో నా అనుభవం జై హో పత్రిజీ జై జై హో పత్రిజీ